What is your last topic? Average is over or started? Tomorrow, being Sunday, we will have the class from 10 to 1. రేపు 10 to 1 గంట క్లాసు నిర్వహించబడును. నెక్స్ట్ వీక్ మళ్ళీ ఏమన్నా వీ ఉంటే హాలిడే చూద్దాం అని అనౌన్స్ చేయమన్నారు. నా చేతులు ఏం లేదు, మిత్రం మాత్రమే. అక్కడ టైం టేబుల్ ఫిక్స్ చేస్తే చెప్తాను అంతే. లాస్ట్ క్వశ్చన్ యావరేజెస్. సండేస్ కూడా చదువుతారు, మీరు చదవరు అజెండాలుగా చదువుతారు కదా. అంతే, చదవకపోవడానికి ఇదేమీ అకాడమిక్ ఇయర్ కాదు, అలాగని సివిల్ సర్వీస్ క్యాలెండర్ కాదు. ఇయర్ కాకపోతే నెక్స్ట్ ఇయర్ అండ్ గ్రూప్ వన్ 3-4 ఇయర్స్కి ఒకసారి వస్తుంది. ఇప్పుడు ఇచ్చింది అనుకో మీకు, మళ్ళీ నెక్స్ట్ ఎప్పుడు వస్తుంది? ఎలక్షన్స్ ముందు రావచ్చు రాకపోవచ్చు. కాబట్టి ఎవ్రీడే యూ హ్యావ్ టు యూస్. లాస్ట్ క్వశ్చన్, ఐ థింక్ వీ హ్యావ్ డన్ విత్ రేషియోస్. లాస్ట్ క్వశ్చన్ రేషియో మీరు చేయించినట్టున్నా. అవుట్ ఆఫ్ 3 నెంబర్స్ ఫస్ట్ ఈస్ దట్ ఐమ్ సేయింగ్. నెక్స్ట్ క్వశ్చన్, దాని ముందు క్వశ్చన్ ఏంది? ఈస్ ఓకే, గుడ్, రైట్. నెక్స్ట్ క్వశ్చన్ ఇంగ్లీష్ మీడియం, ద యావరేజ్ ఆఫ్ 100 నెంబర్స్ ఈస్ 44. The average of 100 numbers is 44. 4 new numbers are added to these numbers. Then the average becomes 50. Find the average of new 4 numbers. Find the average of new 4 numbers. Come on, everybody can do it. Telugu medium. 100 సంఖ్యల సరాసరి 44. 100 సంఖ్యల సరాసరి 44. 4 కొత్త సంఖ్యలను కలిపిన సరాసరి 50. 50 అగుణం. 4 కొత్త సంఖ్యలను కలిపిన సరాసరి 50 అగుణం అయినా క్రొత్తగా కలిపిన నాలుగు సంఖ్యల సరాసరి ఎంత? హౌ మెనీ నెంబర్స్ వీ హ్యావ్? 100 నెంబర్స్. 100 నెంబర్స్ యావరేజ్ ఎంత ఇచ్చిండు? 44. అంటే ఓకేనా, దీనికి ఏం చేశాను? 4 new numbers are added. కొత్తగా 4 నెంబర్స్ యాడ్ చేశాను. అంటే ఎంత అయింది? 104. అప్పుడు యావరేజ్ ఎంత ఇచ్చింది మనకి? 50. దట్ ఈజ్ ఈక్వల్ టు 5200. ఓకే, రైట్. ఇప్పుడు క్వశ్చన్ అడిగాడు, కొత్తగా వచ్చిన 4 నెంబర్స్ యావరేజ్ అడిగాడు. ఈ రెండు డిఫరెన్స్ ఎంత? 800. వాట్ దిస్ 800 రిప్రజెంట్స్? సమ్ ఆఫ్ 4 new numbers కదా. 104 నుంచి 100 తీసినాం. దీనికి యావరేజ్ కావాలి నాకు. యావరేజ్ ఈజ్ ఈక్వల్ టు బై ఫినిష్. ఐ థింక్ సమ్ డిఫరెంట్ స్మెల్ ఈస్ కమింగ్ ఇన్ యువర్ క్లాస్ రూమ్ ఫ్రమ్ ఎస్టర్డే. ఇది మీ ఆదత్ అయిపోయినట్టున్నది. మీకు వాష్రూమ్స్ క్లోజ్ చేస్తున్నారా, ఓపెన్ పెడుతున్నారా? మీకేం తెలియట్లేదా? నిన్న కూడా అనుకున్నా జస్ట్ లోపల ఎంటర్ అవగానే, లేదంటే వెంటిలేషన్ క్లోజ్ చేస్తున్నట్టున్నా. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. ఇంగ్లీష్ మీడియం, కెన్ ఐ గో టు నెక్స్ట్ క్వశ్చన్? మేడం, ద యావరేజ్ ఆఫ్ 3 గర్ల్స్
ఈజ్ 16 ఇయర్స్. ద యావరేజ్ ఆఫ్ 3 గర్ల్స్ ఈజ్ 16 ఇయర్స్. ఇఫ్ దేర్ ఏజెస్ ఆర్ ఇన్ ద రేషియో ఆఫ్ ఇఫ్ దేర్ ఏజెస్ ఆర్ ఇన్ ద రేషియో ఆఫ్ 4:5:7, ఫైండ్ ద ఏజ్ ఆఫ్ యంగెస్ట్ గర్ల్. ఫైండ్ ద ఏజ్ ఆఫ్ యంగెస్ట్ గర్ల్. తెలుగు మీడియం. ముగ్గురు బాలికల సరాసరి వయసు, ముగ్గురు బాలికల సరాసరి వయసు 16 ఇయర్స్, 16 సంవత్సరములు. వారి వయసుల నిష్పత్తి, వారి వయసుల నిష్పత్తి 4:5:7. హమాష్ వారి వయసుల నిష్పత్తి 4:5:7. అయినా చిన్న బాలిక వయసు ఎంత, అయినా చిన్న బాలిక వయసు ఎంత? సేమ్ నిన్న చేసినాం మనం. ఈ క్వశ్చన్ ఏంటంటే రేషియో అని మెన్షన్ చేసిన మనకి, అసలు క్వశ్చన్ రేషియో మనం ఎస్టిమేట్ చేసినాం. రేషియో ఎంత ఇచ్చాడు? 4:5:7. ఏదైతే అర్థమెటిక్ ఆపరేషన్ వేస్తాడో రేషియో మీద వేయచ్చు మనం. అది అడిగింది ఏంటి? యావరేజ్. సో యావరేజ్ ఆఫ్ రేషియో పెడదాం. ఎంత? 4+5+7/3, దట్ ఈస్ ఈక్వల్ టు 16/3 యావరేజ్. దీనికి ఇచ్చిన అబ్సల్యూట్ వాల్యూ ఎంత? 16 ఇయర్స్. ఇందులో చిన్నామె, చిన్నామె ఎంత? 4 పార్ట్స్. ఇక్కడ క్యాల్కులేట్ చేద్దాం. 16 క్యాన్సిల్, 4 × 3. ఓకే, క్యాల్కులేషన్ తగ్గించుకుంటే వెళ్ళాలి, రిడ్యూస్ చేసుకోవాలి. అక్కడ కటింగ్ కూడా కట్ చేయొచ్చు. ఇంగ్లీష్ మీడియం. ఆఫ్ ద 3 నెంబర్స్, ఆఫ్ ద 3 నెంబర్స్, సెకండ్ ఈజ్ ట్వైస్ ఆఫ్ ద ఫస్ట్. జల్దీ జల్దీ. ఆఫ్ ద 3 నెంబర్స్ సెకండ్ ఈజ్ ట్వైస్ ఆఫ్ ద ఫస్ట్ అండ్ ఆల్సో థ్రైస్ ఆఫ్ ద థర్డ్. సెకండ్ ఈజ్ ట్వైస్ ఆఫ్ ద ఫస్ట్ అండ్ ఆల్సో థ్రైస్ ఆఫ్ ద థర్డ్. ఇఫ్ ది యావరేజ్ ఆఫ్ 3 నెంబర్స్ ఈజ్ 44. ఇఫ్ ద యావరేజ్ ఆఫ్ 3 నెంబర్స్ ఈజ్ 44, ఫైండ్ ద లార్జెస్ట్ నెంబర్. ఫైండ్ ద లార్జెస్ట్ నెంబర్. కమాన్, సేమ్ మోడల్. తెలుగు మీడియం. మూడు సంఖ్యలలో రెండవ సంఖ్య మొదటి సంఖ్యకు రెట్టింపు ఉండెను. మరియు మూడవ సంఖ్యకు మూడు రెట్లు ఉండాను. మూడు సంఖ్యల సరాసరి 44 ఉండిన, పెద్ద సంఖ్య విలువ ఎంత? పెద్ద సంఖ్య విలువ సెకండ్ ఫస్ట్ దానికి డబల్, సెకండ్ది థర్డ్ దానికి త్రిబుల్. లాస్ట్ రో బాయ్స్, లాస్ట్ రో బాయ్స్. ఏమవుతుందా, లేటువా? మే బోలో ఫ్రాక్షన్ యూస్ చేద్దాం. నైట్ తీసుకెళ్ళి తోట ఎల్సిఎం కర్నేమి టైం అవుగా. ఓవర్. రేషియో వస్తలే కదా, ఫ్రాక్షన్లో ఎందుకు వెళ్తుంది? ఫ్రాక్షన్లో వస్తుంది, మళ్ళీ ఎల్సిఎం చేసేయండి. ఎందుకు రౌండ్ ఫిగర్స్లో రావట్లే? యూ కెన్ డూ ఇట్ ఇన్ రౌండ్ ఫిగర్స్.
లుక్ హియర్ ఫస్ట్ సెకండ్ థర్డ్ వాట్ రిలేషన్ సెకండ్ ఫస్ట్ దానికి ప్రైస్ ప్లస్ సరే థర్డ్ వన్ అనుకుందాం త్రీ గలీజ్ వస్తుంది ఇది వన్ అండ్ హాఫ్ ఓపెన్ చేద్దాం టూ అనుకుందాం థర్డ్ టూ సెకండ్ అంటే త్రీ టైమ్స్ ఇది ఫస్ట్ దానికి డబల్ సరిపోయిందా ఓకే యావరేజ్ యావరేజ్ ఈజ్ ఈక్వల్ టు త్రీ ప్లస్ సిక్స్ ప్లస్ టూ బై త్రీ దట్ గివ్స్ లెవెన్ బై త్రీ ఇచ్చిన అబ్సల్యూట్ వాల్యూ ఎంత 44 44ఏనా ఇందులో పెద్ద నెంబర్ సిక్స్ హౌ మచ్ లెవెన్ ఇందులో ఫోర్ టైమ్స్ ఫోర్ ఇంటూ త్రీ ట్వెల్వ్ ట్వెల్వ్ ఇంటూ సిక్స్ 72 అక్కడ ఆగి ఉంటారు మీరు అంటే అది వన్ త్రీ తీసుకుంటారు ఇక్కడ 1.5 వచ్చి ఉంటుంది అప్పుడు ఏంటంటే మళ్ళీ ఎల్సిఎం చేసి చేయవలసి లెంత్ పెరుగుతుంది అప్పుడు ఏం చేయాలి నెక్స్ట్ నెంబర్కి వెళ్ళాలి ఎనీ డౌట్ రెండవ సంఖ్య మొదటి సంఖ్యకు రెట్టింపు మరియు మూడవ సంఖ్యకు మూడు రెట్లు ఉండెను అంటే ఎవరు రెండవ సంఖ్య మూడో దానికి మూడు రెట్లు ఉండాలి ఉంది కదా రెండవ సంఖ్య మొదటి సంఖ్యకు రెట్టింపు మరియు అంటే మెయిన్ హెడ్ డ్రైవర్ ఇక్కడ హీరో రెండవ సంఖ్య మూడవ సంఖ్యకు మూడు రెట్లు రెండుకు మూడు రెట్లు ఎంత కథ ఫస్ట్ ఏంటంటే నేను కూడా మీ లెక్కనే వన్ అని తీసుకున్నా ఇది వన్ తీసుకుని త్రీ వేసుకున్నాం వేసుకున్నప్పుడు ఈ సెకండ్ నెంబర్ ఫస్ట్ దాన్ని డబల్ కావాలి డబల్ అంటే 1.5 అవుతుంది 1.5 అంటే 1/2 వేయాలి మళ్ళీ ఏమవుతుంది మళ్ళీ ఎల్సిఎం చేయాలి మళ్ళీ ఇంకో రెండు మూడు స్టెప్స్ ఎందుకు టైం వేస్ట్ అని చెప్పి ఇది వన్ కాకుండా నెక్స్ట్ నెంబర్కి వెళ్ళిన టూ టూ వెళ్తే కట్ అయిపోయింది ఈజీగా ఎట్లా చేస్తావు డెసిమల్ మీద కూడా చేయొచ్చు అంటే నాన్ మెస్ వాళ్ళు ఉంటారు కదా నాన్న వాళ్ళకి ఏంటంటే డెసిమల్స్ అవి చూస్తే ఎలర్జీ వస్తుంది అంతే ఎక్కడ ఎక్స్ యూజ్ చేయట్లేదు జనరల్గా దీన్ని ఎక్స్పెక్ట్ చెప్పాలి కదా ఎక్స్ ఎందుకు యూజ్ చేయట్లేదు అంటే వాళ్ళకి ఫోబియా వస్తుంది అన్నమాట ది డోంట్ లైక్ ఎక్స్ అండ్ వై వాళ్ళకి ఎంత సింపుల్ వేదే ఓకే నెక్స్ట్ క్వశ్చన్ ఇంగ్లీష్ మీడియం ఏ క్లాస్ హ్యాస్ 20 బాయ్స్ అండ్ 30 గర్ల్స్ ఏ క్లాస్ హ్యాస్ 20 బాయ్స్ అండ్ 30 గర్ల్స్ average age of boys is average age of boys is 12 years and average age of girls is 11 years average age of boys is 12 years and average age of girls is 11 years then find out the average of whole class then find out the average of whole class తెలుగు మీడియం ఒక తరగతి నందు 20 మంది బాలురు మరియు 30 మంది బాలికలు ఉండాను ఒక తరగతి నందు 20 మంది బాలురు మరియు 30 మంది బాలికలు ఉండాను ఓకే బాలుర సరాసరి వయస్సు 12 సంవత్సరములు మరియు బాలికల సరాసరి వయసు 11 సంవత్సరములు బాలికల బాలుర సరాసరి వయసు 12 ఇయర్స్ 12 సంవత్సరములు మరియు బాలికల సరాసరి వయసు 11 సంవత్సరములు అయినా తరగతి యొక్క సరాసరి ఎంత అయినా తరగతి యొక్క సరాసరి ఎంత కమాన్ మనకి అలాగలకి ఇచ్చింది కదా బాయ్స్ గర్ల్స్ బాయ్స్ హౌ మెనీ బాయ్స్ ఆర్ దేర్ బాయ్స్ ఎన్ని 20 గర్ల్ ఎన్ని 30 బాయ్స్ యావరేజ్ 12 గర్ల్స్ యావరేజ్ 11 దట్ ఈస్ ఈక్వల్ టు 240 330 అంటే టోటల్ ఎంత వచ్చింది నాకు 570 టోటల్ బాయ్ గర్ల్ టోటల్ కానీ నాకేం కావాలి యావరేజ్ కావాలి అంటే యావరేజ్ ఈస్ ఈక్వల్ టు బై ఈ టోటల్ మెంబర్స్ ఎంత
11 2 by 5 yes kada 11.8 8 kada 4 any doubt doubts are not adagan non math students 57 by 5 11255 allani cheppala kya hai bhai kya ho na aapko idhi average idhi arrows oho ikkada 7 ekkadi nunchi vachindo naalu next question star again the average of 15 numbers is 25 the average of 15 numbers is 25 if 5 is added to each number if 5 is added to each number what will be the new average if 5 is added to each number what will be the new average ah telugu medium 15 sankhyala sarasari 15 15 sankhyala sarasari 25 15 సంఖ్యల సరాసరి 25 ఓకే ప్రతి సంఖ్యకు 5 ని కలిపిన ప్రతి సంఖ్యకు 5 ని కలిపిన సరాసరి ఎంత ప్రతి సంఖ్యకు 5 ని కలిపిన కృత సరాసరి ఎంత ప్రతి సంఖ్యకు 5 ని కలిపిన కృత సరాసరి ఎంత ఆ కమ్ ఆన్ యాక్చువల్ ఎలా చేయాలి ప్రొసీజర్ అది మొత్తం ఎన్ని ఫిఫ్టీన్ నెంబర్స్ యావరేజ్ అన్నాడు ఫిఫ్టీన్ నెంబర్స్ యావరేజ్ అంత ఇచ్చిన 25 అంటే 15 × 25 హౌ మచ్ 15 × 25 325 375 ఓకే ప్రతి నెంబర్కి 5 యాడ్ చేసిందంట 15 × 5 75 375 కలిపండి ఎంత వచ్చింది 450 బై ఎంత 15 అంటే ఎంత వచ్చింది 30 అని వచ్చింది ఇనీషియల్ యావరేజ్ అంటే 25 25కి 30 వచ్చింది అంటే 30 అయింది అది ఆన్సర్ ఇదంతా అక్కర్లేదు పాత యావరేజ్ ఎంత 25 అంటే ఏం కలిపండి దీనికి దానికి 5 కలిపాయి అంతే ప్రతి నెంబర్ కలిపినామంటే ఇంపాక్ట్ 5 కలిపినట్టే కదా ఫినిష్ ఆడు కలిపితే నువ్వు కలుపు తీసేస్తే తీసే ఆడు ఏం చేస్తే నువ్వు వచ్చాయి నెక్స్ట్ క్వశ్చన్ రెగ్యులర్ మెదడియే కావాలా ఏం లేదు మేడం 25 25 + 5 30 అంతే పాత యావరేజ్ ఎంత ఓల్డ్ యావరేజ్ 25 కదా ఎవ్రీ నెంబర్కి ఎంత యాడ్ చేస్తుండు 5 పాత యావరేజ్ కలిపేస్తే సరిపోతుంది ఇది 15 నెంబర్స్ యావరేజ్ 25 కదా సో 15 × 25 ఎంత వచ్చింది 375 కదా 15 నెంబర్స్కి ఎవ్రీ నెంబర్కి 5 5 యాడ్ చేసినాడు 15 5 ఎంత 75 యాడ్ చేసినట్టేనా అంటే టోటల్ ఎంత వచ్చింది 450 కదా ఎన్ని నెంబర్స్కి ఇది 15 నెంబర్స్కి అంటే 30 ఇది యాక్చువల్ ప్రొసీజర్ నేను ఇదంతా చేయొద్దని చెప్తున్నా పాత యావరేజ్ ఎంత 25 ఎంత కలిపిండాడు సరిపోయింది కదా ఓకే ఇది ఎక్కించుకుని ఆర్ అని చెప్పి అది ఆయన బాక్స్ ఇంగ్లీష్ మీడియం ప్రథమ క్వశ్చన్ ఈ 5 ఈజ్ సబ్ట్రాక్టెడ్ ఫ్రమ్ ఈచ్ నెంబర్ ఫర్ ద అబో క్వశ్చన్ ఈ 5 ఈజ్ సబ్ట్రాక్టెడ్ from each number then new average is dash
ముందు క్వశ్చన్ నైట్, మీరు పై పై ప్రశ్న నందు ప్రతి సంఖ్య నుండి ఐదును తీసిన, పై ప్రశ్న నందు ప్రతి సంఖ్య నుండి ఐదును తీసిన కొత్త సరాసరి అంతే 25-5. ఇంగ్లీష్ మీడియం, యూ కెన్ గెస్ ద నెక్స్ట్ కమింగ్ క్వశ్చన్. ఫర్ ద అబౌ క్వశ్చన్, మీరు మల్టిప్లై అని చెప్పారా, ఓకే. ఫర్ ద అబౌ క్వశ్చన్, ఈ 5 డివైడ్స్ ఈచ్ నెంబర్ దెన్ న్యూ యావరేజ్ ఈస్, అరే లికో జల్దీ. ఫర్ ద అబౌ క్వశ్చన్, 5 డివైడ్స్ ఈచ్ నెంబర్ దెన్ న్యూ యావరేజ్ ఈస్, మీరు పై ప్రశ్న నందు ప్రతి సంఖ్యను 5 చే భాగించిన, పై ప్రశ్న నందు ప్రతి సంఖ్యను 5 చే భాగించిన కొత్త సరాసరి. నౌ యూ కెన్ గెస్ నెక్స్ట్ క్వశ్చన్. ఫర్ ద అబౌ క్వశ్చన్, ఈ 5 మల్టిప్లైస్ ఈచ్ నెంబర్ ద న్యూ యావరేజ్ ఈస్, మీరు పై ప్రశ్న నందు ప్రతి సంఖ్యను 5 చే గుణించిన కొత్త సరాసరి. ఓకే, కెన్ యూ గెస్ నెక్స్ట్ క్వశ్చన్, కమ్ ఆన్. నో యూ కెనాట్ గెస్, లెట్ ఆన్. ఇఫ్ ద యావరేజ్ ఆఫ్ X1, X2, X3, X4. E is 16. Come on. Half the sum of X2, X3, X4. Half the sum of X2, X3, X4 is 23. Find the value of X1. Come on, try yourself. Meeru X1, X2, X3, X4 la sarasari. X1, X2, X3, X4 la sarasari. 16, 16. క్యా ఫైవ్ బోల్ రే భాయ్, క్యా పూసరా మే. X1, X2, X3, X4 సరాసరి 16. కమా X2, X3, X4 మొత్తములో సగము 23 అయినా X1 యొక్క విలువ ఎంత, ఈజీ చేయొచ్చు. వీటి యావరేజ్ 16 వచ్చింది కదా, అంటే టోటల్ ఎంత మనకి, 16 × 4 = 64. ఇది ఆల్రెడీ మెన్షన్ చేసినాడు, X2, X3, X4 టోటల్లో హాఫ్ 23, అంటే టోటల్ ఎంత, 46. అంటే X1 = now put 2 star marks for the coming question. Do you have the morning class today or this is the first class for you? This is the first class. Morning is the class 8 nunchi untayi kada meeku. Oh, Saturday week off, weekly off. Okay, from here now you have 2 to 5 kuda unnattundi kada. Ye ekki 2 nunchi edo undadu ani chepparu. అరే నిన్న తెలుసుంటే మీకు 2 నుంచి కూడా మీకు ఇద్దరు, మీకు 2 to 5, మీకు 5 to 4కి పెట్టవలసింది. మీ పర్లే, మీకు బ్రేక్ ఇస్తాను, వాళ్ళకి బ్రేక్ ఇవ్వకూడదు, వాళ్ళకు కూడా బ్రేక్ ఇవ్వట్లేదు 2 to 5 అంటే.
బ్రేక్ ఇస్తే ఏం చేస్తాను అంటే జంపు. మొన్న సండే ఏం చేసినా కంటిన్యూస్ అయిపోయినాయి క్లాస్ ఇక్కడ అక్కడ. సరే అని చెప్పి కొన్ని ప్రాబ్లమ్స్ ఇచ్చి నేనే ఆఫీస్లోకి వెళ్ళిన టీ తాగుదామని. నన్ను చూడలేదు అలా కూర్చున్న, నా ముందు వెళ్ళిపోతున్నారు దాని చూసిన గ్లాసులోంచి ఇలా వస్తా ఉన్నారు ఎదురుగుండా వచ్చిన. ఏంటంటే నైస్ సార్ వాటర్, వాటర్కి బ్యాగ్ ఎందుకు అని అక్కడ నుంచిన తాగిసిన చలో తీసుకెళ్ళాం పైకి. రైట్ ఆన్ ద యావరేజ్ ఆఫ్ 5 కాన్సిక్యూటివ్ నెంబర్స్ ఈస్ The average of 5 consecutive numbers is M. Expected question. The average of 5 consecutive numbers is M. If 3 more consecutive numbers, Englishman, you know the meaning of consecutive? What does it mean? Successive. Okay. If 3 more consecutive numbers are added, how much average will be increased? How much average will be increased? Come on. Telugu medium. 5 varasa sankhyala sarasari. 5 varasa sankhyala sarasari. M. 5 varasa sankhyala sarasari. M. Veetiki. Maraka 3 varasa sankhyalanu kalipina. Veetiki. Maraka 3 varasa sankhyalanu kalipina. సరాసరి ఎంత పెరుగును, సరాసరి ఎంత పెరుగును? ఆప్షన్స్ రాయండి. ఫస్ట్ ఆప్షన్ ఎం, సెకండ్ ఆప్షన్ 3.5, నెక్స్ట్ ఆప్షన్ 1.5, నెక్స్ట్ ఆప్షన్ 4. కమాన్. దాన్ని బయట నుంచి చూస్తే ఇన్ఫినిట్ స్టేట్లా కనిపిస్తుంది. అప్పుడు ఏం చేయాలి? ఎక్కడ వచ్చినాయి మనకి ఇట్లాంటివి? దూరం నుంచి చూస్తే ఇన్ఫినిట్ స్టేట్లా అనిపిస్తుంది. అప్పుడు ఏం చేయమన్నా? లో లోపల చూడమన్నా. లో లోపల చూడడం అంటే డెఫినేషన్, డెఫినేషన్కి వెళ్తే వస్తుంది అది. యావరేజ్ ఎం అన్నాడు, వేరియబుల్ ఇచ్చాడు, దాన్ని ముట్టుకుని ఏం చేస్తావు? అప్పుడు కొంచెం నెంబర్ అయితే ఎదురు చేయొచ్చు, సారీ వదిలిపెట్టేసి. ఆడు ఎక్కడైనా 5 కాన్సిక్యూటివ్ నెంబర్స్ అన్నాడు, మనకి తెలిసిన ఏంటి? మనకి చిన్నప్పటి నుంచి తెలిసిన నెంబర్లు ఏంటి? 1, 2, 3, 4. ముందు దాని మీద అప్లై చేద్దాం. రైట్, లుక్ యార్ ఫస్ట్ ఎన్ని 5 నెంబర్స్ తీసుకోమన్నాడు. 1, 2, 3, 4, 5. 5 కాన్సిక్యూటివ్ వీటి యావరేజ్ ఎంత చెప్పండి? మధ్యలో ఉన్నది కదా, ఇదే కదా యావరేజ్. ఎంత యావరేజ్? ఎంత? 3. వీటికి ఇంకో 3 కాన్సిక్యూటివ్ నెంబర్స్ యాడ్ చేయమన్నాడు. అంటే పక్కన ఇంకో 3 పక్క నెంబర్స్ ఏంది? ఓకే, ఇప్పుడు యావరేజ్ ఎంత? 2 నెంబర్స్ ఉన్నాయి, అప్పుడు మధ్య నెంబర్ ఎంత? 4.5. అంటే 3 ఉన్న యావరేజ్ 4.5 అయింది. ఎంత డిఫర్ అయింది? 1.5. అంటే ఇంక్రీజ్ అయినట్టే కదా. కదా ఎప్పుడైనా అట్లా వేరియబుల్స్ ఇస్తే మనకు తెలిసిన నెంబర్స్లో అడ్జస్ట్ చేసి చేయాలి క్వశ్చన్. ఓకే, యువర్ ఇంగ్లీష్ మీడియా, యువర్ ఫాలోయింగ్ తెలుగు న్యూస్ పేపర్, తెలుగు ప్రాక్టీస్ చేస్తున్నాం. ద యావరేజ్ ఆఫ్ 5 కాన్సిక్యూటివ్ ఈవెన్ నెంబర్స్, ద యావరేజ్ ఆఫ్ 5 కాన్సిక్యూటివ్ ఈవెన్ నెంబర్స్ ఈస్ W. The average of 5 consecutive even numbers is W. If 3 more numbers are added, if 3 more numbers are added, how much the average will be increased? How much the average will be increased? Come on, same model, you can do that question. Meeru. 5 varasa sari sankhyala sarasari. 5 వరుస సరి సంఖ్యల సరాసరి డబ్ల్యూ.
ఐదు వరుస సరి సంఖ్యల సరాసరి డబ్ల్యూ, మరొక మూడు వరుస సరి సంఖ్యలను వీటికి కలిపిన మరొక మూడు వరుస సరి సంఖ్యలను వీటికి కలిపి వీటికి కలిపిన అంటే ఆ నెంబర్ కలపడం కాదు, వాటి పక్కన యాడ్ చేసిన అని కలిపిన సరాసరి ఎంత పెరుగును? 2, 4, 6, 8, 6. ఆల్రైట్. ఓకే, ఓ వచ్చినయ్యా రీ, హాస్టల్లో చదువుకుంటుందా? వెరీ గుడ్, గుడ్ హ్యాబిట్. స్టడీ హాల్స్ కూడా ఉంటాయి కదా ఇక్కడ, ఎందుకు మన స్టడీ హాల్ ఉంది కదా, బయట కూడా స్టడీ హాల్ బిజినెస్ మస్తు నడుస్తుంది. స్టడీ హాలు, హాస్టల్, కల్చర్ స్టార్టెడ్ ఇన్ 2010. అప్పటి వరకు ఒక స్టడీ హాల్ లేదు, 10 కూడా కాదు, 10, 11, 12. అప్పటికి ఢిల్లీలో ఉండే ఒక ఇన్స్టిట్యూట్ డైరెక్టర్ ఒకటి స్టార్ట్ చేశాడు, ఇన్స్టిట్యూట్ నడవక స్టడీ హాల్ అని. అక్కడి నుంచి స్టార్ట్ అయింది, ఎక్కడ చూసిన స్టడీ హాల్స్. యూ కెన్ రీడ్ ఇన్ యువర్ హాస్టల్స్ ఆర్ ఇన్ రూమ్స్ కదా, వై దీస్ పీపుల్ విల్ ప్రిఫర్ స్టడీ హాల్? బికాస్ వీ పీపుల్ యూస్ టు ప్రిపేర్. మా టైంలో స్టడీ హాల్ కల్చర్ లేదు. మ్యాక్సిమం చదవగలిగేది 45 మినిట్స్. నేను చెప్తా మ్యాక్సిమం ఏ క్యాండిడేట్ అవర్ బ్రెయిన్ సపోర్ట్స్ 45 మినిట్స్, బస్ 45 మినిట్స్, అది అగైన్ 15 మినిట్స్ హాఫ్ అన్ అవర్ బ్రేక్ తర్వాత కానీ చదవలేరు. అట్లా డైలీ అంటే ఐ మీన్ కంప్లీట్ ఫుల్ డెడికేషన్ కానీ ఇవ్వగలిగేది. 3 అవర్స్ మించి చదవలేరు మీరు, రూల్ ఇట్ అవుట్. 24 అవర్స్లో 3 అవర్స్ హార్డ్లీ, అది కూడా 45 మినిట్స్ స్లాట్ కింద. అది చదవగలిగితే గ్రూప్ 1 కాదు, సివిల్స్ ఫస్ట్ ర్యాంక్ వస్తుంది. ఇవేళ్ళేంటంటే పబ్లిక్ గురించి పొద్దున్నే 6:00కి వాటర్ బాటిల్ అది ఇది స్టడీ హాల్ ముందే వచ్చి కూర్చుని పని, నైట్ 11 అయినా అక్కడే కూర్చుని అక్కడే పడుకునే గలీజ్ గాను అని నా పర్సెప్షన్ చెప్తున్నా. వై ఎవరి గురించి చదువుతున్నావు అంటే చూసిన వాళ్ళంతా గంటల గంటలు చదువుతున్నావు, పిచ్చే అయింది నీకు, మన గురించి మనం చదువుకోవాలి. ఇక హాస్టల్ రూమ్లో ఉండేవాళ్ళు, రూమ్లో వాళ్ళు చదవనీయట్లేదు, రూమ్లో ఎందుకు చదవనీయారు? యూ డోంట్ బ్లేమ్ దెమ్సెల్స్, యు ఆర్ ఇట్ రాంగ్, నీకు ప్రిపరేషన్ లేదు కాబట్టి. ఇప్పుడు 4 మాట్లాడుకుంటున్నారు రూమ్లో, ఓకే నువ్వు వెళ్ళి పక్కన చదువుకుంటున్నావు, 5 మినిట్స్ చూస్తారు, 10 మినిట్స్ చూస్తారు, చూసిన తర్వాత అరే అటు చదువుకుంటున్నారు భయం, బయటికి వెళ్ళిపోతారు వీళ్ళు, కరెక్టేనా? అంద మనం ఏం చేస్తాం, వాళ్ళు మాట్లాడుకుంటున్నాను అనుకో, అవునా ఉండు అసలు అని నువ్వు వెళ్ళి ఆ షూదులో జాయిన్ అయ్యి. సో నేను బాటంలో ఏంటంటే మనకి కమిట్మెంట్ లేదు, మనకి కన్సిస్టెన్సీ లేదు, మన ఇక్కడికి ఎందుకు వచ్చాను పర్పస్ లేదు. స్టడీ హాల్లో కూర్చుంటే వచ్చేస్తుందా అంటే 10 మందిని చూస్తే కానీ నీకు ఏందా, మనంతటా మనం ఉండాలి. ఇట్లా ఒక 100లో ఒకళ్ళు ఇద్దరు మాత్రమే ఉంటారు, వాడికి ఎలాగా సర్వీస్ వస్తుంది? నేను కొన్ని లక్షల మంది చూస్తుంటాను ఇక్కడ, సర్వీస్ వచ్చినాడు కొట్టుకున్నాడు వెళ్ళిపోతుంటాడు. మీ బ్యాచ్లో కూడా చాలామంది గ్రూప్ 2 వచ్చింది లాస్ట్ టైం, సివిల్స్ బ్యాచ్లో ఫ్రంట్లో కూర్చున్నాయి, అసలు వాళ్ళు క్లాస్లో ఉన్నారని కూడా తెలియదు ఎవరికి, సివిల్స్ ప్రిపేర్ అవుతూ ఇంటర్వ్యూ అయిన తర్వాత వచ్చి కలిసింది, నేను ఎవరికి చెప్పా కానీ చెప్పిన మొత్తం అంతా అయిన తర్వాత చెప్తాను నీకు. మొత్తం ఇప్పుడు చెప్పినావు అనుకో, నీకు రాలేదనుకో, ఆడు మస్తు ఖుషి అవుతాడు. అట్లయిందండి, కొట్టుకున్నాను కొట్టుకుని వెళ్ళిపోతారు. కొంచెం డిసిప్లైన్గా చదువుకుంటే చాలు, 4 అవర్స్ 3 ఆర్ 4 అవర్స్ గంటల గంటలు చదువుకోవడం. మీకు రియల్ ఇన్సిడెంట్ చెప్తాను, 2003 అంటే 10 ఇయర్స్ బ్యాక్, ఇప్పుడు 15 ఇయర్స్ బ్యాక్ జరిగిన రియల్ ఇన్సిడెంట్ అనమాట, 3 కాదు 2లో జరిగింది. అది ఫస్ట్ టైం నేను కూడా మీ లక్కే, ఎంసీఏ ఫైనల్ ఇయర్లో నా ఫస్ట్ ఇంటర్ నుంచి ప్రిపరేషన్ స్టార్ట్ అయ్యింది సివిల్స్కి. సో ఫైనల్ టచ్ గురించి వస్తాం కదా, అట్లా వచ్చిన ఫస్ట్ మన పాత ఉంటుంది కదా ఆర్ స్టేట్ ఇన్స్టిట్యూట్, నేను కూడా ఫస్ట్ అక్కడికి వెళ్ళినా. దెన్ ఫైనల్ ఇయర్ కూడా కాదు, సెకండ్ ఇయర్ ఎంసీ సెకండ్ ఇయర్లోనే ఇంకా సీరియస్ ప్రిపరేషన్, 2 ఆప్షన్స్ ఉండే కదా వచ్చిన. కరెక్ట్గా 3 డేస్లో 100% నేను డ్రాప్ అయిపోయినా దాన్ని, ఎందుకంటే బ్రదర్స్ వాళ్ళు కజిన్స్ ఉన్నారు. సో ఇంటర్ నుంచి ప్యాషన్ జిఎస్ ఇట్లా ఆల్రెడీ ఇంట్లో స్టార్ట్ అయింది ఫౌండేషన్. ఇక్కడికి వచ్చిన తర్వాత బచ్చగా లేకుండే అందరు పెద్దోళ్ళు,
అప్పుడే 21 కనుక రాలేదా, ముందే దోషించారు స్టాప్ టూ అని. ఎవరిని అడిగినా ఫ్రెష్ అన్న ఎంసీఎస్ యూఎస్ పక్క నీకు ఎందుకే అది నాట్ లైక్ దట్ ఇట్స్ మై ప్యాషన్ అన్న. అది అంటే 4 ఇయర్స్ 3 ఇయర్స్ ఎవరిని అడిగినా నెక్స్ట్ ఏమో ఛాయ్ డబ్బా ఉంటుంది అక్కడ, ఇప్పటికీ ఉన్నట్టుంది అది, అప్పుడు ఉండే అది. అక్కడికి వెళ్ళి వెళ్ళిన తర్వాత నాకు అలవాట్లేదు రా అండి, బ్రేక్లు వెళ్తాం కదా, వెళ్ళిన తర్వాత ఛాయ్ తాగేసి నలుగురు తమి ఇచ్చేసే ఓకేనా, ఫస్ట్ తెలియదు కదా అంటే గైడెన్స్ గైడెన్సా నైట్ రూమ్కి రా అక్కడ మళ్ళీ సెపరేట్ రైట్ చేసి ఏం చేయాలి ఎన్సైడ్ బుక్స్ కొనుక్కోమన్నారు. తర్వాత ఒక 20-30 తీసుకున్న తర్వాత డిసైడ్ అయిపోయినా ఏ సబ్ అయితే నై అవుతా, ఇంటికి కాల్ చేసి చెప్పిన ముసే నై అవుతాయి సబ్ ఐ విల్ కంప్లీట్ ఎంసీఎన్ లీవ్ టు యూఎస్. ఎందుకంటే ఎవరిని అడిగినా 10 ఇయర్స్ 8 ఇయర్స్ ఎట్లా చెప్తున్నా. దెన్ మా ఫాదర్ వచ్చి కౌన్సిల్ చేసి తీసుకెళ్ళి ఢిల్లీ పంపించండి అనుకో, అక్కడ నీ వేరే స్టోరీ అది రిటర్న్. అక్కడ నాకు గైడెన్స్ ఇచ్చినాడు ఒకడు ఉంటాడు మంచిగా వాడుకున్నాడు ఆడు 1 వీక్ బండి ఉన్నది రా తమ్మి అన్న అడుగు అటు వెళ్దాం ఇటు వెళ్దాం అది ఏం ఖర్చు పెట్టించిన భయ్ 1 వీక్ మొత్తం అవాసి అప్పటి నుంచి కూడా ఉండే ఆఫ్టర్నూన్ అక్కడ బిర్యానీ తీసిరా అని మన చిన్నగా తీసిరారా తమ్మి అంటే తీసిరాను ఇట్లా. లాస్ట్ ఇయర్ 17లో ఇక్కడ మన దగ్గర 20% క్లాస్ అయిపోయింది, ఎదురుకున్న ఆర్ స్టేట్లో సివిల్స్ క్లాస్ ఉంది, అది తీసుకుని బయటకు వెళ్ళిపోతున్నా ఎదురుకుండా వచ్చాను. ఎవడు నా గురువు నాకు గైడెన్స్ గురువు అనే ఫస్ట్ ఏంటంటే ఐడెంటిఫై చేయలేదు నన్ను సంజయ్ అని, నన్ను ఎవడో నేమ్ పెట్టి పిల్లరు సార్ అని పిలుస్తారు. ఎవరైడు సంజయ్ అంటున్నాడు అని చూసినారు నేను అని హూ ఆర్ యు అని అంటే నేను 2002లో నీకు గైడెన్స్ ఇచ్చా అమ్మా గుర్తుపెట్టిన అన్న ఏం చేస్తున్నావు అంటే ప్రిపరేషన్ ఏం ప్రిపేర్ అవుతున్నావు గ్రూప్ టూ ఫస్ట్ సింక్ అవ్వలే నాకు ఇదేంది గ్రూప్ టూ ఏంది ముసలోడు అనుకున్నా అన్న తర్వాత సివిల్స్ ఏమైంది రాలే నెక్స్ట్ గ్రూప్ 1 గ్రూప్ 2 మ్యారేజ్ అయింది అన్న లేదు సర్వీస్ కొట్టి చేసుకుని ఎన్ని ఇయర్స్ అయింది ఇప్పటికే అప్పటికే 4 ఇయర్స్ అయింది అన్న వచ్చి అంటే 98లో అడుగుపెట్టి జోక్ ఏంటంటే ఈ రోజుకి టిల్ డే దే ఆర్ ప్రిపేరింగ్ హియర్ అట్లా ఉండకూడదు బాగా రావాలి జస్ట్ 1-2 ఇయర్స్లో కొట్టుకోవాలి సర్వీస్ కొట్టుకెళ్ళిపోవాలి అలా మిమ్మల్ని చూడాలనుకోవట్లేదు నేను. ఇది ఎందుకు ఎగ్జాంపుల్ చెప్పానంటే మా ప్రొఫెషన్ ఇదే అంటే ఇప్పుడు మీరు మీ తర్వాత మీ పిల్లలు అంతలే అక్కడి వరకు అన్న కేపీ నేను పాష మీ అంతా వీఆర్ సెటిల్ హియర్ దీంట్లోనే ఉంటాం మళ్ళీ మిమ్మల్ని వీ వాంట్ టు సీట్ అగైన్ రైట్. ఓకే నెక్స్ట్ క్వశ్చన్ ఎవరైనా గైడెన్స్ అయ్యి ఫ్రెషర్స్కి గైడెన్స్ ఇస్తాను అది ఇది అంటుంటారు ఇక్కడ ఏం ఉండదు ఆడికి ఏం రాదు ఆడికి రాదు కాబట్టి ఇన్ని సంవత్సరాలు అండి ఆడి నీకు ఇచ్చిందండి గైడెన్స్. నెక్స్ట్ క్వశ్చన్ నైన్ ద యావరేజ్ ఇస్ ఆఫ్ 10 స్టూడెంట్స్ ఈజ్ 30 ఇయర్స్ ద యావరేజ్ ఇస్ ఆఫ్ 10 స్టూడెంట్స్ ఈజ్ 30 ఇయర్స్ ఇఫ్ ద టీచర్ ఏజ్ ఈజ్ ఆల్సో ఇన్క్లూడెడ్ ఇఫ్ ద టీచర్ ఏజ్ ఈజ్ ఆల్సో ఇన్క్లూడెడ్ ద యావరేజ్ విల్ బి 32 ఇయర్స్ ద యావరేజ్ విల్ బి 32 ఇయర్స్ ఫైండ్ ద ఏజ్ ఆఫ్ ద టీచర్ ఫైండ్ ద ఏజ్ ఆఫ్ ద టీచర్ చేయొచ్చు అందరు ఓరల్గా చెప్పచ్చు అది. తెలుగు జాతి 10 మంది విద్యార్థుల సరాసరి వయసు 10 మంది విద్యార్థుల సరాసరి వయసు 30 సంవత్సరములు ఉపాధ్యాయుని వయసు కూడా కలిపిన సరాసరి 32 సంవత్సరములు ఉండను. ఉపాధ్యాయుని వయసు కూడా కలిపిన సరాసరి ఎంత 32 సంవత్సరములు ఉండను. అయినా ఉపాధ్యాయుని వయసు ఎంత లుక్ హియర్ హౌ మెనీ స్టూడెంట్స్ 10 స్టూడెంట్స్ వాట్ ఈస్ దర్ యావరేజ్ 30 ఇయర్స్ 30 అన్న దట్ ఈస్ ఈక్వల్ టు 300 ఏంటి 300 టోటల్ ఆఫ్ ఆల్ స్టూడెంట్స్. ఇప్పుడు ఇందులో టీచర్ కూడా యాడ్ అయ్యండి అంట, టీచర్ కూడా యాడ్ అయ్యిందంటే ఎంతమంది అయ్యండి వీళ్ళు 11 మెంబర్స్ అయ్యండు. అప్పుడు ఎవరిది ఎంత ఉన్నది 32 ఇంటూ 11 352 ఇది స్టూడెంట్స్ది ఇది టోటల్. క్వశ్చన్ ఏమడిగిండు టీచర్ ఏజ్ ఎంత అన్నాడు డిఫరెన్స్ ఎంత వచ్చింది 50 దట్ ఈస్ ద టీచర్ ఏజ్.
ఓకే ఇంగ్లీష్ మీడియం ద యావరేజ్ ఈజ్ ఆఫ్ 30 స్టూడెంట్స్ అండ్ ద క్లాస్ టీచర్ ద యావరేజ్ ఈజ్ ఆఫ్ 30 స్టూడెంట్స్ అండ్ ద క్లాస్ టీచర్ ఈజ్ 20 ఇయర్స్ 30 స్టూడెంట్స్ అండ్ ద క్లాస్ టీచర్ అంటే 31 ఓకే 30 స్టూడెంట్ అండ్ క్లాస్ టీచర్ ఈజ్ 20 ఇయర్స్ ఇఫ్ ద క్లాస్ టీచర్ ఈజ్ ఎక్స్క్లూడెడ్ if the class teacher is excluded the average is reduces by if the class teacher is excluded the average age reduces by 1 year what is the age of the teacher what is the age of the teacher meeru 30 mandi vidyarthulu mariyu 30 mandi vidyarthulu mariyu upadhyayuni 30 మంది విద్యార్థులు మరియు ఉపాధ్యాయుని సరాసరి వయస్సు 20 సంవత్సరములు సరాసరి వయసు 20 సంవత్సరములు ఉపాధ్యాయుని వయసును తొలగించిన 50 ఉపాధ్యాయుని వయసును తొలగించిన సరాసరి 1 సంవత్సరం తగ్గును ఉపాధ్యాయుని వయసు తొలగించిన సరాసరి 1 సంవత్సరము తగ్గును అయినా ఉపాధ్యాయుని వయసు ఎంత అయినా ఉపాధ్యాయుని వయసు ఎంత కమాండ్ సేమ్ మోడల్ సేమ్ జస్ట్ రివర్స్ అది హౌ మెనీ స్టూడెంట్స్ వుడ్ యూ హ్యావ్ 30+ టీచర్ ఓకే 31 అప్పుడు యావరేజ్ ఎంత ఉన్నది ఇట్నా 20 రైట్ టీచర్ని తీసేసినాం టీచర్ తెస్తే స్టూడెంట్స్ ఎంతమంది ఉన్నారు 30 టీచర్ వద్దట ఓకే 30 అప్పుడు యావరేజ్ ఒకటి రెడ్యూస్ అయ్యింది ఒకటి రెడ్యూస్ అయిందని 20 కదా ఎంత అయింది 99 దట్ ఈస్ ఈక్వల్ టు 570 ఎంత డిఫర్ అయింది 50 ఆ 50 ఇయర్స్ అనేది ది ఏజ్ ఆఫ్ ద టీచర్ పుట్ ద స్టార్ మార్క్ the average weight of 8 students the average weight of 8 students of group 1 increases by 1.5 kg increases by 1.5 kg if a student if a student weighing 65 kg if a student weighing 65 kg is replaced by new student is replaced by new student what is the weight of the new student what is the weight of the new student important meeru 8 mandi group 1 vidyarthula sarasari baravu 8 మంది గ్రూప్ 1 విద్యార్థుల సరాసరి బరువు 1.5 కేజీలు పెరిగాను 1.5 కేజీలు పెరిగాను కమా అనగా 65 కేజీల బరువు ఉన్న ఒక విద్యార్థి అనగా 65 కేజీల బరువు ఉన్న ఒక విద్యార్థి మరొక కొత్త విద్యార్థిచే ప్రతిక్షేపించబడెను మరొక కొత్త విద్యార్థిచే ప్రతిక్షేపించబడెను అయినా కొత్త విద్యార్థి బరువు ఎంత అయినా కొత్త విద్యార్థి బరువు ఎంత వరలగా చెప్పచ్చు అది ఇనీషియల్గా యావరేజ్ ఎంత ఉన్నది మనకు తెలియదు ఓకే వదిలిపెట్టేసి మొత్తం 8 మెంబర్స్ 8 మెంబర్స్లో వీ డోంట్ నో ద టోటల్ ఆర్ ఎనీథింగ్ రైట్ అందులో ఉన్న ఒక స్టూడెంట్ బయటకు వెళ్ళిపోతే ఆ ప్లేస్లో కొత్త స్టూడెంట్ వచ్చిందంట బయటకు వెళ్ళిపోతున్న స్టూడెంట్ వెయిట్ ఇచ్చింది ఎంత
65. కొత్తగా వచ్చిన స్టూడెంట్ రావడం వల్ల ఏమైంది, యావరేజ్ ఇంక్రీజ్ అయింది అన్నాడు. ఎంత ఇంక్రీజ్ అయింది యావరేజ్? 1.5 ఇంక్రీజ్ అయింది. ఉన్న స్టూడెంట్స్ ఎంతమంది? 8 మెంబర్స్. 8 మెంబర్స్కి 1.5 అంటే ఎన్ని కేజెస్? 12 కేజెస్ పెరిగినాయి. 12 కేజెస్ పెరిగిందని ఇప్పుడు కొత్తగా వచ్చిన ఆమె వెయిట్ ఎక్కువ ఉన్నదనా తక్కువ ఉన్నదనా? వెయిట్ ఎక్కువ ఉన్నది, వెయిట్ పెరిగింది. బయటికి వెళ్ళిన ఆమె ఎంత ఉన్నది? 65. కొత్త వచ్చిన ఆమె 12 పెరిగింది. 65 + 12 = 77. అర్థం కాలే సరి చూడ. మొత్తం 8 మెంబర్సా? 8 మెంబర్స్ యావరేజ్ ఎంత ఇంక్రీజ్ అయ్యింది? 1.5 ఇంక్రీజ్ అయింది. 8 మందిలో 1.5 ఇంక్రీజ్ అయింది. 8 1.5 ఎంత? 8 రూపాయినర్లు ఎంత? 12. అంటే 12 కేజీస్ పెరిగిందా? నేను లోపల ఉన్న స్టూడెంట్ కొత్త స్టూడెంట్స్ రీప్లేస్ అవ్వడం 12 పెరిగింది. బయటికి వెళ్ళిపోయిన వెయిట్ ఇచ్చిందా? 65 కేజెస్. ఇది పెరిగింది కదా, అంటే ఏం చేయాలి? అంటే లోపలికి వచ్చిన స్టూడెంట్ వెయిట్ ఎంత? 77. ఓకే, సెవెంటీ సెవెన్ అంటే జెన్యున్ వెయిట్, ఐడియల్ వెయిట్. ఐడియల్ వెయిట్ కదా 77. నెక్స్ట్ క్వశ్చన్. ఫర్ ద అబోవ్ క్వశ్చన్ యు కెన్ గెస్. ఫర్ ద అబోవ్ క్వశ్చన్ ఇఫ్ ద యావరేజ్ ఇస్ డిక్రీజ్డ్, ఫర్ ద అబోవ్ క్వశ్చన్ ఇఫ్ యావరేజ్ ఇస్ డిక్రీజ్డ్ బై 1.5 కేజీ, మీరు పై ప్రశ్న నందు సరాసరి 1.5 కేజీలు తగ్గిన, పై ప్రశ్న నందు సరాసరి 1.5 కేజీలు తగ్గిన అంటే ఇప్పుడు ఏం చేయాలి మనం? వాట్ వీ హ్యాడ్ టు డూ నౌ? ఫిఫ్టీ త్రీ అంటే కొత్త స్టూడెంట్ ఎంత? 53. ఓకే, బిలో దాట్ జియోమెట్రిక్ మెయిన్, జస్ట్ ఇంట్రొడక్షన్ రాయండి. జియోమెట్రిక్ మెయిన్ గుణ సగటు, గుణ సగటు అది అందరూ యావరేజెస్లోనే జస్ట్ ఇంట్రొడక్షన్ ఇచ్చిన, మళ్ళీ మన ప్రోగ్రెషన్స్ ఏమైనా వస్తే అందరూ మళ్ళీ రిపీట్ అవుతుంది. అది జియోమెట్రిక్ మెయిన్, జిఎం అంటే గుణ సగటు. ఇప్పటివరకు చేసింది ఏంటి? ఏఎం అర్థమెటిక్ మీన్ యావరేజ్ అంటే. ఓకే, రైట్ ఆన్. ఇంగ్లీష్ మీడియం జిఎం ఈజ్ ఈక్వల్ టు మీరు గుణ సగటు ఈజ్ ఈక్వల్ టు ఎంత్ రూట్ ఆఫ్ x1 x2 x3 so on xn. ఎంత్ రూట్ అంటే ఎన్ని నెంబర్స్ ఇస్తే అంత రూట్ వేయాలి. లెట్ అస్ సీ స్మాల్ ఎగ్జాంపుల్. జిఎం ఆఫ్ 28 అడిగాను, అంటే 28 యొక్క గుణ సగటు ఎంత అన్నాడు. ఎన్ని నెంబర్లు ఇవి? 2 నెంబర్స్ కదా. జిఎం మీద 2 ఉన్నప్పుడు ఇక 2 అని వేయక్కర్లేదు, స్క్వేర్ రూట్ ఇట్ సెల్ఫ్ ఇండికేట్స్ 2, రైట్? ఈ రెండు మల్టిప్లై చేయాలి. 2 × 8 హౌ మచ్? 16 అంటే 4. కమాన్ టేక్ డౌన్. నాన్ మై స్టూడెంట్స్ లుక్ ఎట్ ద బోర్డ్ వన్స్. దీని జిఎం అడిగాడు ఎన్ని నెంబర్స్? 3 నెంబర్స్. సో క్యూబ్ రూట్ ఆఫ్ 3 × 6 × 12 దట్ ఈజ్ ఈక్వల్ టు 216. 216 అంటే 6 క్యూబ్ 6 తీసుకొట్టేద్దాం. 6 ఇప్పుడు చేయండి. ఇప్పుడు ఎంత వేయాలి రూట్లో? 4th రూట్ ఆఫ్
How much you got it? GM is equal to how many numbers? 4th root of 1, 2, 2, 4. That is equal to, can you write like this? 2 power 4, 2 fours, 4 for cancel. 2. Below that. Find the AM of eight, 16, 24. Find the AM of 8, 16, 24. क्या देख रहे इसे गुर के क्या है आंसर ये मट किन्ना डो ये मट टेन दी एवरेज जनता एवरेज जनता मच्छले नंबर उन्हें दे 16 मच्छ पे ना बढ़े गुरुत्व में लेता नहीं चुना सेम डिफरेंस ना बढ़ मिडिल वन ओके बिलो दैट हार्मोनिक मीन హరాత్మక సగటు హార్మోనిక్ మీన్ హరాత్మక సగటు మీరు దిస్ ఈజ్ రివర్సల్ ఆఫ్ ఏఎం దిస్ ఈజ్ రివర్సల్ ఆఫ్ ఏఎం ఇది అంక మధ్యమునకు అంక సగటు అని అంక మధ్యమైన మధ్యమం కూడా అనొచ్చులే ఇది అంక మధ్యమునకు వ్యతిరేకముగా ఉండను అంక మధ్యమునకు వ్యతిరేకముగా ఉండను అంటే ఏంటి యావరేజ్ కట్టేసి రివర్స్ చేయమనా ఇప్పుడు ఏదో నెంబర్ ఇచ్చేసి ఏఎం 16 హెచ్ఎం ఎంత అని 1/16 అని కాదు టామ్స్ రివర్స్ చేయమని హెచ్ఎం ఈజ్ ఈక్వల్ టు 1/ఏఎం ఫార్ములా రాయండి 1/n ఫైండ్ హెచ్ఎంఆ 234 అంటే ఎట్లా క్యాల్కులేట్ చేయాలి నాన్ మెస్ పీపుల్ హెచ్ఎం ఈజ్ ఈక్వల్ టు 1/ ఎన్ని నెంబర్స్ ఇవి 3 నెంబర్స్ 1/ అంటే 3/1/2 ప్లస్ 1/3 ప్లస్ 1/4 ఎల్సియం వస్తుందా కాసా కట్టడం ఎంత దీని ఎల్సియం 12 6 4 3 దట్ ఈస్ ఈక్వల్ టు 3 × 12 36/13 ఇప్పుడు దీన్ని చేయండి 2 3 4 5కి What is the second one? How much? 2, 3, 4, 5. One by four. ఎల్సిఎం టూ త్రీ ఫోర్ ఫైవ్ ఎల్సిఎం ఇవన్నీ పోయి నెంబర్ ఏంది 60 సో ఇందులో 30 20 15 12 కొంచెం మీకు కట్న ఎవరన్నా 240/
కింద ఉన్న ఫ్రాక్షన్ పైకి పంపించిన. 4 × 60 = 240 కింద ఉండే నోట పైకి వెళ్తారు. 240/77 అగైన్ ఎక్స్పెక్టెడ్ క్వశ్చన్. అనడం ఇంగ్లీష్ మీడియం. ఏ బ్యాట్స్మెన్ మేక్స్ ఎ స్కోర్ ఆఫ్ 78 రన్స్ ఇన్ ద 19th ఇన్నింగ్స్. ఏ బ్యాట్స్మెన్ మేక్స్ ఎ స్కోర్ ఆఫ్ 78 రన్స్ ఇన్ ద 19th ఇన్నింగ్ అండ్ దస్ ఇంక్రీజెస్ his average by 4 runs and thus increases his average by 4 runs. What is the average after 19th innings? What is the average after 19th innings? Expected question. Meeru batsman telle batsman kada, okay, oka batsman 19th inning landu ఒక బ్యాట్స్మెన్ 19th ఇన్నింగ్స్ నందు 96 రన్నులు చేశారు. తొంభై ఎనిమిది రన్నులు చేశాను. 98 ఇంగ్లీష్ 98 98 98 రైట్ 98 రన్నులు చేశారు. తత్ఫలితంగా అంటే అట్లా 98 రన్స్ చేసినప్పుడు అతని యొక్క సరాసరి 4 రన్నులు పెరిగినది. అయినా 19 ఇన్నింగ్ల తర్వాత సరాసరి ఎంత? Come on, math students are also allowed to do the question. 20? Yes. Cricket chustaru kada, half year batting average kai shata? Batting average ela vastadi? Girls, villaku cricket chudaru anukunta, serial le. Boys. క్రికెట్ బ్యాటింగ్ యావరేజ్ ఎట్లా చూపిస్తారు కదా భాయ్, విరాట్ కోహ్లీ వచ్చాడు 120.3 అని ఎట్లా వస్తుంది యావరేజ్? రైట్, బ్యాటింగ్ యావరేజ్ ఈజ్ ఈక్వల్ టు మన బ్యాటింగ్ యావరేజ్ ఎందుకు ఇక్కడ మామూలు యావరేజ్ తీసుకుని చాలు కదా. ఆ స్పీడ్ అదే కావాలి. ఓకే ఓపెన్ చేయండి. యావరేజ్ ఈజ్ ఈక్వల్ టు యావరేజ్ అంటే బ్యాటింగ్ యావరేజ్. యావరేజ్ ఈజ్ ఈక్వల్ టు టోటల్ రన్స్ బై నెంబర్ ఆఫ్ మ్యాచెస్. ఇక్కడ యావరేజ్ అని బ్యాటింగ్ యావరేజ్ వస్తుంది మేడం. బ్యాట్స్మెన్ ఏం చేస్తాడు అక్కడ? బ్యాట్ అటు ఊపుతుంటాడు, అదే యావరేజ్ వస్తుంది. ఇంకేమొస్తుంది? బౌలింగ్ అంటే మనం చేంజ్ చెప్పదు. బ్యాటింగ్ యావరేజ్ ఇదిగోండి ఎంత? టోటల్ రన్స్ బై నెంబర్ ఆఫ్ మ్యాచెస్. అంతే చేసేయచ్చు తెలుగులో కూడా అంతే. బ్యాటింగ్ సరాసరి ఈజ్ ఈక్వల్ టు మొత్తం పరుగులు బై మొత్తం ఆటలు. క్వశ్చన్ అర్థం చేసుకుని ఇప్పుడు 19th ఇన్నింగ్లో 98 రన్స్ కొట్టేడాడు మన సచిన్ లెక్క. 98 కూడా అవుట్ అయిపోయినట్టున్నాడు రైట్. అయితే ఎవరికి ఎంత ఇంక్రీజ్ అయింది? 4 రన్స్ ఇంక్రీజ్ అయ్యింది. సరే రైట్, ద ఫస్ట్ ఇనీషియల్ స్టెప్. తప్పదు ఇక్కడ ఎక్స్ అనుకుని వెళ్ళలేక రైట్. టో యావరేజ్ అప్ టు 18 ఇన్నింగ్స్ ఎక్స్ అనుకుందాం. ఓకేనా? ఏంది ఎక్స్ రన్స్ రైట్? అంటే టోటల్ రన్స్ ఏమి చెప్పండి.
ఎయిటీన్ ఎక్స్నా యావరేజ్ ఇది ఎంతో తెలియదు ఎక్స్ అనుకుందాం, ఎయిటీన్ ఇన్నింగ్స్కి ఎక్స్ అనుకున్నప్పుడు మొత్తం రన్స్ ఎన్ని అవుతాయి, ఎయిటీన్ మ్యాచెస్ ఉంటే ఎక్స్ ఎయిటీన్ ఎక్స్ టోటల్ రన్స్ అప్ టు నౌ, అప్ టు నౌ అంటే 19th ఇన్నింగ్ వరకు ఎంత అవుతుంది చెప్పండి, అంతే కదా యావరేజ్ ఎక్స్. సో 18 innings 18 x ఇప్పటివరకు అంటే ఇప్పుడు ఎన్ని, 19th లో 98 కొట్టండి, ఇది ఏంది ఇది ఈజ్ టోటల్ రన్స్ అప్ టు ప్రజెంట్ క్యారియర్ దట్ ఈస్ ఈక్వల్ టు ఇంతేనా, ఈ రెండు ఈక్వల్ అయినా, ఎందుకంటే ఇప్పటివరకు ఎన్ని ఇన్నింగ్స్ ఆడాడు 19 అడిగాడు, ఇప్పుడు యావరేజ్ ఎంత ఉంది 4 పెరిగింది అన్నాడు, పాత యావరేజ్ ఎక్స్ అనుకుందాం ఎక్స్ ప్లస్ 4, సో ఈ రెండు టోటల్ రన్స్ అయినా ఉంది, రెండు ఈక్వల్ చేయొచ్చా, అలా చూస్తున్నారేనబ్బా లుక్, 18 innings వరకు యావరేజ్ ఎక్స్ అనుకుందాం, ఇప్పటికి టోటల్ రన్స్ ఏంటంటే 18 x ఇది 18 matches, ఇప్పుడు కూడా కావాలంటే 19 innings 98 కలిపిన, అంటే ఇదంతా ఆడు మొత్తం కెరీర్లో ఉన్న రన్స్ ఈజ్ ఈక్వల్ టు మొత్తం ఇప్పటికి ఎన్ని మ్యాచెస్ అది 19 యావరేజ్ ఎంత ఇప్పుడు ఎక్స్ ప్లస్ 4 ఈ రెండు ఈక్వల్ అయినా సాలి అండ్ 18 x ప్లస్ 98 19 x 4 చేసించాం ఆల్రెడీ, ఇదేట అదే తీసాడు ఎంత వచ్చింది 22 ఈజ్ ఈక్వల్ ఎక్స్ అని వచ్చింది, ఏంటి 22 ఎప్పటికీ 18 క్వశ్చన్ అడిగాడు ఎట్ ప్రజెంట్ ఎంత అన్నాడు, ఎట్ ప్రజెంట్ అంటే 4 పెరిగింది కదా వీడికి 26 కదా, ఈ స్టెప్ రావాలి ఎనీ డౌట్ ఓకే అర్థం చేసుకుంటే క్వశ్చన్ అప్లికేషన్ క్వశ్చన్ కాబట్టి క్వశ్చన్ ఫస్ట్ టేకప్ తెలియాలి దానికి ఓకే. నాన్ మ్యాథ్ స్టూడెంట్స్ యు వాంట్ ఎనీ షార్ట్ కట్, చూడండి 9 ఇప్పుడు ప్రజెంట్ ఇడు 19th ఇన్నింగ్లో ఎన్ని కొట్టిండు 98 runs, యావరేజ్ ఎంత పెరిగింది అన్నాడు దేని మీద 18 మీద కదా, ఇది 19th ఇన్నింగ్ 18 మీదనా 18 x 4 రైట్ పెరిగిందంటే తీసేయాలి తగ్గిందంటే కలపాలి. మళ్ళీ చెప్పాలనా 19th ఇన్నింగ్లో రన్స్ ఎన్ని 98 యావరేజ్ 4 ఇంపాక్ట్ అయింది కదా, ఆ 4 ఇంపాక్ట్ దేని మీద జరిగింది 18 innings ఇంపాక్ట్ అయిందా, 18 x 4 ఎంత 72, అక్కడ పెరిగిందంటే తీసేయాలి తగ్గిందంటే కలపాలి, అక్కడ యావరేజ్ పెరిగింది అన్నాడు నువ్వు తీసేయి అయిపోయా 26 అప్పుడు ఒక చిన్న డౌట్ వచ్చింది పెరిగితే కలపాలి కదా ఎందుకు తీసేసినావు, తీసేస్తే ఎవరికైనా వచ్చిన డౌటు అలా రాకూడదు, ఇవి షార్ట్ కట్స్, షార్ట్ కట్కి అర్థం పర్థం ఉండదు, మనకి ఆన్సర్ వచ్చిందా లేదా అనేది చూడాలి, రెసిప్రోకల్ ఉంటుంది అది ఇంపాక్ట్ ఆన్సర్ కావాలి రివర్స్ ఉంటుంది అన్నమాట. నెక్స్ట్ క్వశ్చన్, నౌ యూ కెన్ గెస్ ఇంగ్లీష్ వాట్ ద నెక్స్ట్ క్వశ్చన్ ఐమ్ గోయింగ్ టు ఆస్క్ ఫర్ ద అబౌ క్వశ్చన్, ఫర్ ద అబౌ క్వశ్చన్ ఇఫ్ ద యావరేజ్ డిక్రీజెస్ బై 4 runs, ఫర్ ద అబౌ క్వశ్చన్ ఇఫ్ ద యావరేజ్ డిక్రీజెస్ బై 4 runs పట్టమని చెప్పచ్చు, పై ప్రశ్న నందు సరాసరి 4 runs తగ్గినా, నోటి తెప్పచ్చు సరాసరి 4 runs తగ్గినా అన్నాడు, రివర్స్ చేయాలని చెప్పిన
అంటే పై క్వశ్చన్కి 4 ర్యాంక్ తగ్గింది అన్నాడు. తగ్గిందని ఇక్కడ ఏం చేయాలి మనం? అంతే. కాకపోతే అది కూడా గుర్తుపెట్టుకోండి, ఎందుకంటే ఎగ్జామ్ టైంలో రన్నింగ్ చాప్టర్ కాదు గుర్తుంటుంది, క్వశ్చన్ టేకప్ కూడా తెలియాలి. ఎందుకంటే ఇప్పుడు బౌలింగ్ బ్యాటింగ్ యావరేజ్ కాబట్టి నడుస్తున్నాయి, బౌలింగ్ ఎట్లకి రామయ్య ఎట్లా, అది కూడా తెలుసుకోవాలి. అగైన్ ఇంకా ఎక్స్పెక్టెడ్ క్వశ్చన్, ఓకే, ఏ మ్యాన్స్ బౌలింగ్ యావరేజ్ ఈజ్ 12.4. ఏ మ్యాన్స్ బౌలింగ్ యావరేజ్ ఈజ్ 12.4. హీ టుక్ 5 వికెట్స్ ఇన్ ద ప్రజెంట్ మ్యాచ్ ఫర్ 26 రన్స్ అండ్ దేర్ బై డిక్రీజెస్ హిజ్ యావరేజ్ బై 0.4 అండ్ దేర్ బై డిక్రీజ్ యావరేజ్ బై 0.4. ద నెంబర్ ఆఫ్ వికెట్స్ టేకెన్ బై హిమ్ బిఫోర్ ద లాస్ట్ మ్యాచ్ ఈజ్ డాష్ రైట్ ఆన్ బౌలింగ్ యావరేజ్ ఈజ్ ఈక్వల్ టు నెంబర్ ఆఫ్ రన్స్ బై నెంబర్ ఆఫ్ వికెట్స్ బ్యాటింగ్ ఎవరేజ్ అంటే నెంబర్ ఆఫ్ రన్స్ బై టోటల్ మ్యాచెస్, బౌలింగ్ ఏముంటుంది వికెట్స్ మొత్తాన్ని, నెంబర్ ఆఫ్ రన్స్ బై వికెట్స్. నౌ ట్రై, మీరు ఒక పురుషుని యొక్క బౌలింగ్ సరాసరి 12.4, ప్రస్తుతము జరుగుతున్న మ్యాచ్ నందు 26 రన్నులు ఇచ్చి 5 వికెట్లు తీసుకునటం వలన 26 రన్నులు ఇచ్చి 5 వికెట్లు తీసుకునటం వలన అతని యొక్క సరాసరి 0.4 తగ్గినది. అతని యొక్క సరాసరి 0.4 తగ్గినది అయినా ముందు మ్యాచ్ వరకు అతడు తీసుకున్న వికెట్లు ఎన్ని ఎన్ని మ్యాచెస్ అని మెన్షన్ చేయలే. ఓకే అమీరు, బౌలింగ్ సరాసరి ఈజ్ ఈక్వల్ టు మొత్తం రన్నులు బై మొత్తం వికెట్లు. ఇంగ్లీష్ మీడియం, హ్యావ్ యూ గాట్ ఇట్ బేబీ? ఎస్. బౌలింగ్ యావరేజ్ అంటే నెంబర్ ఆఫ్ రన్స్ నెంబర్ ఆఫ్ వికెట్స్. క్వశ్చన్లో ఏమడిగాడు చూడు ఫస్ట్. ఇప్పుడు ఈ క్వశ్చన్లో దేని నెక్స్ట్ అనుకున్నాను నేను, దేని నెక్స్ట్ అని అస్యూమ్ చేసిన, ఆడు ఏమడిగాను క్వశ్చన్లో, యావరేజ్ నెక్స్ట్ అనుకున్నా, దేన్ని అడిగితే దాన్ని నెక్స్ట్ అనుకోవాలి ఎప్పుడు, అదే కదా మనం క్యాల్కులేట్ చేయాలి. క్వశ్చన్ నెంబర్ ఆఫ్ వికెట్స్ అప్ టు బిఫోర్ మ్యాచ్ అన్నాడు, అంటే నెంబర్ ఆఫ్ వికెట్స్ ఎక్స్ అనుకో, నెంబర్ ఆఫ్ వికెట్స్ అయినప్పుడు ఎక్స్ అనుకున్నప్పుడు యావరేజ్ ఆల్రెడీ ఇచ్చిన్నాడు, యావరేజ్ను నెంబర్ ఆఫ్ వికెట్స్ మల్టిప్లైస్ ఏమవుతుంది, టోటల్ నెంబర్ ఆఫ్ రన్స్ రావు. బౌలింగ్ యావరేజ్ అంటే రన్స్ బై ఇది కదా, క్వశ్చన్ ఏదో దాన్ని ఎక్స్ డిక్లేర్ చేయాలి. క్వశ్చన్ క్యాప్ ఇచ్చామనే
నెంబర్ ఆఫ్ వికెట్స్ అప్ టు బిఫోర్ మ్యాచ్. ఇదేనా క్వశ్చన్? దాన్నే డెట్ ఎక్స్ అనుకుందాం. ఏదైతే డెక్స్ అనుకుందాం. ఏంటివి వికెట్స్ యావరేజ్ మెన్షన్ చేసిండా, ఎంత యావరేజ్? 12.4. అంటే టోటల్ రన్స్ ఎక్స్ అయినా, ముందు ఇది అర్థమైందా? నెంబర్ ఆఫ్ వికెట్స్ ఎక్స్, యావరేజ్ 12.4, మళ్ళీ టోటల్ నెంబర్ ఆఫ్ రన్స్ వచ్చినాయి. ఎప్పటికి ఇది? బిఫోర్ మ్యాచ్కి. టోటల్ రన్స్ అప్ టు నౌ, ఇప్పటివరకు ఎన్ని రన్స్ ఇచ్చిందంటే 12.4 ఇంటూ ఎక్స్ ప్లస్ ఇందులో ఎన్ని రన్స్ ఇచ్చాడు, ఎన్ని? 26. ఇవి ఇప్పటివరకు ఇచ్చిన రన్స్ ఏనా? ఓకే. ఇప్పటివరకు ఇప్పుడున్న ప్రజెంట్ యావరేజ్ ఎంత? తగ్గిపోయింది కదా వీడికి, 0.4 తగ్గింది, అంటే 12. ఓకే, ఇది ప్రజెంట్ యావరేజ్ ఇంటూ నెంబర్ ఆఫ్ వికెట్స్. ఈ మ్యాచ్ అన్ని వికెట్స్ ఇచ్చాడు, ఇది కూడా రన్సేనా? మళ్ళీ చెప్తాను, ఇప్పుడు ఫేస్ అంత అయోమయం పెట్టగండి. వికెట్స్ ఎక్స్ అనుకుందాం, యావరేజ్ 12.4, రెండు మల్లిపి చేస్తే రన్స్ వచ్చినాయి. ఎప్పటివరకు రన్స్? ఆడ్ కెరీర్ రన్స్. ఇప్పుడు ప్రజెంట్ ఎన్నో మ్యాచ్ జరుగుతుంది, ఆ మ్యాచ్ ఎన్ని రన్స్ ఇచ్చాడు? 26. అవి కూడా యాడ్ చేస్తే దీని మీనింగ్ ఏంది? ఇప్పటివరకు ఆడ బౌలింగ్ కెరీర్లో ఆడ ఇచ్చిన ఇన్ని రన్స్ ఇచ్చాను. దిస్ ఐడెంటికల్ ఈక్వల్ టు, రైట్? ఇప్పుడు ప్రజెంట్ పాత 12.4, ప్రజెంట్ యావరేజ్ ఎంత? 0.4 తగ్గింది అన్నాడు. అంటే 12.4 తీసిన, అంటే ప్రజెంట్ యావరేజ్ ఎంత? 12 ఇంటూ నెంబర్ ఆఫ్ వికెట్స్. పాత వికెట్స్ అన్ని ఎక్స్, ఈ మ్యాచ్ ఎన్ని వికెట్స్ తీసుకున్నాడు నీడు? 5. ఎక్స్ ప్లస్ 5, ఈ రెండు ఈక్వల్ అయినా, రెండు టోటల్ రన్స్ అయినా, కమాన్, 12.4x ప్లస్ 26 = 12x ప్లస్ 60. 0.4x ఈజ్ ఈక్వల్ టు ఇకే ఫ్రాక్షన్ మే ఆరాయ ప్రాబ్లం లేదు, చేద్దాం. 34. కట్ హో గయా నా, ఎన్ని వికెట్స్? 85. ఎప్పటివరకు ప్రజెంట్? ఇప్పటివరకు ఎన్ని? 90. ఈ స్టెప్ రాకపోతే క్వశ్చన్ రాదు, ఆ స్టెప్ అలా బైహార్డ్ చేయకూడదు. బౌలింగ్ యావరేజ్ని బ్యాటింగ్ యావరేజ్ని తెలుసుకోవాలి, అది గుర్తుంటుంది మనకి ఎట్లా. బ్యాటింగ్ అంటే రన్స్ బై నెంబర్ ఆఫ్ మ్యాచెస్, బౌలింగ్ అంటే బై వికెట్స్, అంతే. ఆ రెండు గుర్తుపెట్టుకున్నప్పుడు క్వశ్చన్ అసలు ఏమి ఇచ్చాడు, ఏమి అడుగుతున్నాడు అంటే కానీ ఆ స్టెప్ రాదు. దీంతో మీకు యావరేజెస్ ఓవర్, ఓ షిట్ యువర్ టైం ఇస్ ఆల్సో ఓవర్. జల్దీ అయిపోతుంది ఏంటి టైం? జల్దీ అయిపోతుంది, టైం తెలియట్లేదు కదా. ఎస్ యు ఆర్ ఇన్వాల్వింగ్ ఇన్ ద సబ్జెక్ట్. ఓకే, తిరిగి రేపు సవరింపబడిన మన ప్రామాణిక సమయం 10 గంటలకి షార్ప్, 10:00 కలుసుకున్నప్పుడు మినిమం 2-3 చాప్టర్స్ అవుతాయి. ఏజెస్ నేను జనరల్గా 2-3 మెదడుస్తున్న చాప్టర్ చెప్తాను, అంతా కొత్త కొత్త ఏమి ఇంపలేను. దీని నెక్స్ట్ ఏంది? ఏజెస్నే కదా, అది చిన్న బుడ్డి చాప్టర్. అది ఏ రెండు మెదడుస్తున్న చాప్టర్ అవుతుంది ఏజెస్. నెక్స్ట్ ఎల్సిఎం, హెచ్సిఎఫ్, రేషియో, ప్రపోర్షన్ అండ్ పార్ట్నర్షిప్, అది స్లాట్. అది ఎల్సిఎం, హెచ్సిఎఫ్, రేషియో, ప్రపోర్షన్, పార్ట్నర్షిప్ అని నవ్వవు కానీ అందులో ఏదో ఒకటి రెండు అవుతాయి. కొంచెం మళ్ళీ రేపుకి వచ్చేటప్పటికి టేబుల్స్ చదువుకురండి. మీరు మెయిన్ చేయట్లేదు అది, టేబుల్స్ చదువుకురండి అంటే ఏంటంటే ఈ క్యాల్కులేషన్ కొంచెం స్పీడ్ అయింది అనుకో, నేను ఫోకస్ అంతా క్వశ్చన్ అప్లికేషన్ పెడుతుంటాను, మీరేం చేస్తున్నారంటే అబ్జర్వ్ చేసిన నేను. అక్కడ ఏది ఎక్కిస్తే అది యాస్టీ ఎక్కించేసుకుంటున్నారు. ఇప్పుడు ఏదో స్పీడ్లో క్యాల్కులేట్ చేసినప్పుడు ఒకసారి ఓవరాల్ క్యాల్కులేషన్ జరిగిపోద్ది, ఇక్కడ 1 వేయలేదు అనుకుందాను నేను, సేమ్ అదే రాసేస్తారు వీళ్ళు 7 × 5 = 35. సార్ ఏంది 85 వేసాడు, అంతేగాని ఎందుకు కట్ అయిందని కూడా చూడట్లే. కొంచెం క్యాల్కులేషన్ ట్రై చేయండి. అగైన్ విల్ మీట్ టుమారో బై 10.